దాదాపు మేము ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఈ 60వ ఎపిసోడ్ వరకు మేము 120 మంది అబ్బాయిలను అమ్మాయిలను ఎంపిక చేసి ప్రిలిమినరీస్లో, నాకౌట్ రౌండ్స్లో, తర్వాత ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో, క్వార్టర్ ఫైనల్స్లో, సెమీఫైనల్స్లో పోగా ఎంపికైన వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మిగిలారు. ఫస్ట్ టైం ఈ ఫైనల్స్ని పబ్లిక్ ఆడిటోరియంలో రవీంద్ర భారతిలో చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈనాడు ఈ ఫైనల్స్ వచ్చినటువంటి వాళ్ళని ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను. ఫస్ట్ కంటెస్టెంట్ ఉషా. రామాచారి. నిష్మా. పార్థసారథి. ఒక్కసారి వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడానికి మీ కరతాళ ధ్వనులతో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫైనల్స్ జడ్జ్ చేయడానికి న్యాయ నిర్ణేతలుగా ఎవరు వస్తున్నారని మీరందరూ చాలా ఉత్సుకత వెయిట్ చేస్తుంటారు. గౌరవనీయులు గాన సుధాకర మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సగౌరవంగా మా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రెండవ న్యాయ నిర్ణేత మెల్లిసే మామన్నర్, అంటే లలిత సంగీత చక్రవర్తి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పారసారథి గారు రండి. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రం నుంచి వేదం అణువణువున నాదు. రచన శ్రీ వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం శ్రీ ఇళయరాజ గారు, పాడినవారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ ఎస్పి శైలజ గారు. ఆ
ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో జరా మరణజం.